భారత రాజ్యాంగ గ్రంథాలను ఉచితంగా పంపిణీ చేయాలని ధర్మ సమాజ్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. నగరంలోని ప్రెస్ భవన్లో పార్టీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజలందరికీ రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా గ్రంథాలను అందజేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. రానున్న కాలంలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. విశారదన్ మహారాజు ఆదేశానుసారం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ధర్మ సమాజ్ పార్టీ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఈరోజు మరి జిల్లా కలెక్టర్ గారికి ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వాలని సారు ఆదేశించడం ద్వారా మరి ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వడానికి రావడం జరిగింది. రిప్రజెంటేషన్ లెటర్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, ఈ భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల జనాభా ఏదైతే ఉందో, మరి వాళ్ళు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు వాళ్ళకు అందుతున్నా వాళ్ళు పొందుతున్నా పుట్టినప్పటి నుంచి మరణించేంతవరకు ఏ ప్రభుత్వమైనా కానీ వాళ్ళకు వస్తున్నటువంటి పథకాల రూపంలో వస్తున్న ప్రతిదీ కూడా భారత రాజ్యాంగం నుంచేలే. కాబట్టి మరి ఆ భారత రాజ్యాంగం మీద సామాన్య పౌరులకి ఇప్పటివరకు అసలు ఎలాంటి అవగాహన లేకపోవడం అనేది ప్రజాస్వామ్యం కూని కావడానికి ఒక కారణం. కాబట్టి